అందరికి నమస్తే. ఇవాళ పాటలు నేర్చుకుందాం అండి. కళ్ళ గజల గమ్మతి అసిదుల హారతి తీసుమార్ కాలం తీను మారోళ్ళం. ఇటువంటి పాటలు అని విన్నాం కానీ సినిమా పాటలు నేర్చుకుందామంటా అని ఒక సుర్తాన్ని పట్టుకొచ్చిన ఆమె పేరే గీతమ్మ మాధురి. నమస్కారం. మంచిగా చాలా బాగున్నాను. హౌ ఆర్ యూ? నేను కూడా మంచిగానే ఉన్నా. అవునా? చూడనీకే మంచిగా ఉంటాం కానీ ఎట్లున్నది మన లైఫ్? చాలా బాగుంది పనికేంటి, చాలా బాగుంది. బట్ దెన్ మన పాట గుర్తుందా? మనం ఒక ప్రోగ్రామ్ లో పాట పాడాం గువ్వా గోరింకతో. సూపర్ హిట్ అయింది. హిట్ అయింది కదా, ఫోన్ లో తీసిండ్రా, కెమెరాలో తీయలే. అందుకే పెద్ద కెమెరా హీట్ అవుతుంది అనుకుంటే ఫోన్ లో కానీ కెమెరాలో తీపిచ్చే వాళ్ళం. అందుకే ఇలా పెద్ద కెమెరాలోకి వచ్చినాం. అబ్బా, అవును, కరెక్ట్. నీ పేరు ఎట్లా వచ్చింది అట్లా? నా ఫెయిరా పేరా? పేరు గీతా మాదిరి. ఓకే, ఎలా వచ్చింది? భగవద్గీతలో గీత, దానికి తోకల మాదిరి బాగుంటుంది అని పెట్టారు. గీతా మాదిరి మా ఇంట్లో వాళ్ళే పెట్టారు. నక్షత్రం చూసి పెట్టిండ్రా? నక్షత్రం ఏం చూసేం పెట్టలా, కానీ ఏరే లాక్ అయింది ఇప్పుడు. అందుకే నేను ఏమన్నా గీతమ్మ మాధురి అన్నా. అవును, చిన్నగున్నప్పుడు పద్యాలు బాగా వాడుతుంటే. చిన్నగున్నప్పుడు ఏం పాడేదాన్ని కదా, రైమ్స్ అవే మామూలే. అసలు పాటలు పాడతానని తెలియదు చిన్నప్పుడు. పద్యాలు వాడలేదా? ఒక్కటి కూడా రాదు. స్కూల్లో ఫస్ట్ వచ్చిన? థర్డ్ క్లాస్ లో కాంపిటీషన్ పెట్టారు, అప్పుడు ఫస్ట్ వచ్చా. ఆటల పోటీలలో? ఆటల్లో లాస్ట్ నుంచి ఫస్ట్. అయ్యో, బాగా తింటుంటే? బాగా ఎంత ఇంట్లో ఉండేదాన్ని, ఇలా గుండుగా ఉండేదాన్ని చక్కగా. టెన్త్ క్లాస్ వరకు మీ ఊళ్ళోనే చదివాను. మా ఊళ్ళో హైదరాబాద్ లోనే. ఈయనేనా? సొంత ఊరు అక్కడ దిక్కు? సొంత ఊరు గోదావరి సైడ్, పాలకొల్లు. అమ్మ నాయన ఏం చేస్తుండే? మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో వర్క్ చేస్తారనమాట. మస్తు పైసలు. మస్తు పైసలు ఎందుకుంటాయి? ఒక గవర్నమెంట్ జాబ్ మేనేజరే, వాళ్ళకి ఎంత వస్తాయి అంత వచ్చేవి. సో హైదరాబాద్ నాలుగో తరగతి అప్పటి నుంచి నా సంగీతం కోసమే మా అమ్మ కార్ డ్రైవింగ్ అది నేర్చుకుంది. మీ అమ్మకు కూడా వస్తారా? పాటలు రావు, డ్రైవింగ్ వస్తారా? డ్రైవింగ్ ఫుల్. అంటే మా స్కూల్ ఏంటంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయ్యా, వాళ్ళు ఇద్దరు కొలువుండేనా అంటున్నా? కొలువుండే అంటే అదే జాబ్. జాబ్ ఉండేనా? అమ్మ జాబ్ కాదు, హౌస్ వైఫ్. నాన్న జాబ్. హౌస్ వైఫ్ దిక్కే ఉంటుండేనా? చిన్నగున్న ఫర్స్ అంది. ఇక ఆమె ఇప్పుడు ఆమె నేర్చుకోలేదు కాబట్టి నిన్ను నేర్పియాలంట ఉండేనా? అలా ఏం లేదు, మా స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు, అందరు పార్టిసిపేట్ చేయాలన్నారు. అప్పుడు నేను వెళ్ళాను అన్ని కాంపిటీషన్స్, సింగింగ్, డిబేట్, ఎలక్యూషన్ అన్ని. అందులో సింగింగ్ లో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే ఓ ఇదేదో బాగుంది, దీనికి సింగింగ్ వచ్చి అనుకుంటా అని చెప్పి సింగింగ్ లో షిఫ్ట్ అయ్యా. అప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టి చెప్పిండ్రా? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే పేరెంట్స్ మీటింగ్ ఏం పెట్టలేదు. మా ఇంటి వెనకాలే సంగీతం నేర్పించే టీచర్ ఉన్నారనమాట, ఆవిడే మా గురువు గారు, కొచ్చర్లకోట పద్మావతి గారు. కొచ్చర్లకోట పద్మావతి గారు. పద్మావతి గారు. సో ఆమె కూడా హీట్ అయిందా నీ లెక్క? ఆవిడ క్లాసికల్ లో హీట్. క్లాసులలోనా? క్లాసికల్ అంటే తద్దరినా అలాంటివి. ఓ, సుప్రభాతం లెక్క. అట్లా వస్తారు కదా, ఇంతే నేను రేడియోలో వస్తారు కదా. ఒక్కసారి పాడచ్చు కదా? కమలాకు చుచూచు కకుంకుమతో నియతారు నితాతుల నీలతను, కమలాయతలోచన లోక ఫతే విజయీ భవ వెంకట శైల ఫతే. అంతేనా? కరెక్ట్. నువ్వాడు నాకు రాని పాట ఒకటి ఏరుకుని రారా సుప్రభాతము. ఆహా, కౌసల్య, సుప్రజ, అదే ఒకటే వచ్చు. అది కూడా ఒకటే వచ్చు. నువ్వు ఫస్ట్ వాడినే చూడు సీత సినిమాల. అవును, అది హీట్ అయినాక నేను నీకు పైసలు బాగా వచ్చినాయి. పైసలు ఈ మధ్యనే వస్తున్నాయి. బట్ దెన్ ఆ తర్వాత రామాచారి గారి దగ్గర, మా గురువు గారు కొచ్చలకొట్ట పద్మావతి గారి దగ్గర నేర్చుకున్నా కదా. లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి గారి దగ్గర నేర్చుకున్నా అనమాట. సో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నువ్వు కూడా రావచ్చు. ఆడికా? మీ ఊరిది కా? ఎందుకు మా ఊరు? మా ఊరేంటి, హైదరాబాదే కదా. ఈయన్నే కదా, ఎక్కడ దిక్కు?
నారాయణ గుడ సైడ్. ఓహో అక్కడ రావచ్చు. ఎంత బాగా పాడతారు. సరిగా మఫాలి అనొచ్చే కదా. అలలేక అసలు ఇప్పుడు చదువులు అంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ. అవును ఇట్లుంటది కదా. అన్లా సా అంటే ఆడికెళ్ళి చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి సంగీతంలోనా? సంగీతంలోనేమో కొచ్చలకోట పద్మావతి గారి దగ్గర ఏమో తదరీనా అలాంటివి నేర్చుకున్నా. అంటే తదరీనా అంటే అంటే ఇట్లా కా మా క్షీ అంబా అను దినము మరువకనే నీ పాదములేది కనుచునమ్మితిని శ్రీ సతి. అలా 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 నేర్చుకున్నాను అన్నమాట అక్కడ. నీ పాటలు ఎంత మధురమో అందుకే. నిజం చెప్పు, సంగీతం నేర్చుకున్నా నువ్వు అనుకుంటున్నావా? లక్క సిటీలు కొట్టు అలవాటు నాకు. అంటే ఒకసారి సిటీలు రాస్తాం కదా పరిసికెళ్ళాలా, అట్లా రాసు అలవాటు. అందుకే ఇప్పటి ఇప్పట్లా ఇప్పుడు వచ్చేసింది పాటలు డాన్స్ ఏదైనా కూడా. డాన్స్ అంటే జర తక్కువ చేయాలి. ఎందుకు? మళ్ళీ ఏడ తిరుగుతాయి. ఏమన్నా పట్టుకున్నారు అనుకో, ఆర్తలుండయి గీర్తలుండయి, ఇక దవాఖానలోనే ఉండాలి. జర తక్కువ చేయాలి. వజన ఎక్కువ ఉన్నా నేను. అయ్యో అవునా? 90 కిలోలు దాకా ఉన్నా. నువ్వు ముందు దొడ్డుగానే ఉన్నావా? నేను అసలు ఇప్పటికీ దొడ్డుగానే ఉన్నా. మళ్ళీ తక్కువగానే ఎట్లా? ఏ దొడ్డుగున్నా కదా నేను, నాకు ఎట్లా తెలుస్తుంది? ముందు ఇంకా దొడ్డుగున్నావు కదా. ఇంకా దొడ్డుగుండేదాన్ని. అప్పుడు ఏం చేసినావు? ఏం చేయలే. కొంచెం చాక్లెట్లు తిన్నాను, తగ్గించా. రోజు చాక్లెట్లు తినేసేదాన్ని, రోజు పైసలు చిన్నప్పుడు. మీ నాయన జేబులకి వెళ్ళా? ఆహా, మా ఇంట్లో ఒక చెంబు ఉండేది అనమాట. చెంబులు అన్ని చేంజ్లు అన్ని చెంబు. చేంజ్ అంటే గల్లబుడ్డి కదా. గల్లబుడ్డి అంటే ఇట్లా దాచి పెట్టుకునేది. ఆహా, దిబ్బి కాదు అంటే బయట ఊరికే ఇప్పుడు ఎవరైనా వస్తే టక్కన చేంజ్ ఇవ్వడానికి, ఇలా తీసి ఇవ్వడానికి. ఒక అల్మారా ఉండేది, అల్మారాలో ఉండేది అనమాట. అయితే నేను ఒక రోజు 2 రూపాయలు తీసుకెళ్ళి ఒక రోజు ఒక్కొక్క చాక్లెట్, పాన్ చాక్లెట్ ఇలా. మీ నాయన గుర్తుపట్టడా? పైసలు ఎక్కడ పోయినా ఇక్కడ. మా నాన్న ట్రాన్స్ఫర్ అయినప్పుడు 3 ఏళ్ళు వేరే ఊళ్ళో ఉండేవారు. సో అప్పుడు నేను మా అమ్మ ఉండేవాళ్ళం అనమాట. అమ్మనేమన్నారు ఆట ఆడుకుంటుంటి? ఏం లేదు, మా అమ్మే నాతో ఆట ఆడుకుంటుంది. మా అమ్మ సింగిల్ హ్యాండ్ ఇంట్లో ఆట ఆడిస్తుంది మా అన్ను నాన్నని సరదాగా అన్నా. కానీ కొంచెం మా అమ్మ స్టైల్లో అంతా ఉంటుంది అనమాట. మా నాన్న స్టైల్ ఏం కొట్టదు, ఏం మాట్లాడదు, అలా ఉంటుంది. కానీ చాలా నేను ఒక్కదాన్ని మా నాన్నతో నేను ఉన్నప్పుడు మాత్రం ఫుల్ మాట్లాడుతుంది, అన్ని చెప్తుంది, ఎట్లుండాలి, ఎలా చేయాలి అన్ని. సో ఇంకా అప్పుడు దొరికిపోయా ఒకరోజు, 1 ఫైన్ డే దొరికిపోయా. నెక్స్ట్ డే నా బర్త్డే. ఇంకా అసలు మాట్లాడట్లేదు ఇంట్లో. నా బర్త్డే అంటే నాకు అన్నీ ఇప్పిస్తున్నారు, చాక్లెట్లు ఇప్పిస్తున్నారు, మంచి బట్టలు కొనిపించారు, అన్నీ ఉన్నాయి. కానీ మాట్లాడట్లే. ఇంకా నన్ను ఎమోషనల్ అత్యాచారం చేశారనమాట. అసలు ఏం మాట్లాడట్లే. నాకు బెంగొచ్చేసి జ్వరం వచ్చేసింది. ఆ తర్వాత నేనే అనుకున్నా, ఛీ, ఇంత ట్రామా, ఇంత అవసరమా నాకు అసలు అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి మానేసా. రొట్టె తింటున్నా. ఓహో, నాకు నాకే బరువు అనిపిస్తున్నది. ఎవరన్నా దోస్తున్నారు మనము, అందరేమో రఫ్ నెక్కి బండి మీద పోతారు, నాకేమో కాళ్ళు లేవది. అయ్యో ఎట్లా అంట అని, ఏ ఇట్లా అయితే మంచిగుంటాను అంట అని డాక్టర్ అడిగితే ఏం లేదు, ముందుగాల బువ్వ బంద్ చేయన్నారు. పగలు అయితే నాతో కాదు మా ఫటీలో బంద్ చేయన్నారు. దాంది ఏమున్నది? అవును, రొట్టెనే తింటున్నా, 4-5 రొట్టెలు తింటున్నా. 4-5 తినకూడదు. తినకూడదా? డాక్టర్ 4-5 తినమని చెప్పలేదు, 2 తినాలి. రెండు ఇప్పుడు తిని 2 గంటల తర్వాత ఇంకో 2 తినాలని చెప్తారు కదా. నువ్వు పాట హీట్ అయింది కదా అది, చమ్కా చమ్కా చమ్కీరే చిన్నారి చింగారే, చుట్టుకో ఫట్టుకో ముట్టుకోరే చిన్నారి మేల్కోరే.
పాడ బాబుకి పాడేది. ఓకే తప్పకుండా. చెంకా చెంకా చెంకి రే చిన్నారి చింగారే, మొల్కా పల్కే చిల్కేలే కుల్కేటి పల్కేరే, నీలో బుసకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనుభిది అజానా, సాయి కుల్లాస రాజా జై పున్నాగ పూజ జై పట్టేసి లేజా ఆజా, చిరుతొస్తే చిందే వెయ్యాలా కరెక్ట్, చిరుతొస్తే ఫొత్తే చెయ్యాలా సింగిల్ కార్డ్ పాడిపిస్తాను. మళ్ళీ నేను చిత్తిఫల అవార్డు ఎందుకు, నువ్వు ఆల్రెడీగా హీట్ అయ్యి ఉన్నావు కదా, నీకు ఎట్లా వచ్చింది అట్లా వచ్చే ఫాటికే కదా అవార్డులు వచ్చినాయి. మళ్ళా అవార్డుది అవార్డు కోసం వచ్చినాయి ఇదివరకు దాకా నీకు, రెండు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులు, రెండు ఐఫా అవార్డులు. బాహుబలిలో కూడా వాడినావంట కదా. అవును ఫస్ట్ బాహుబలిలో నువ్వు అలా అనవాడవు. బాహుబలిలోనా మంచిగా ఉండాలి, నువ్వు కూడా మంచిగా ఎత్తుకున్నావు కదా బాహుబలి సినిమా, అందుకే పాడా. కాదు ఆ సినిమాలో యాస్కనింగ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే. నేనా బాహుబలి త్రీలో మన ఇద్దరం చేద్దాం. తిరిగి ఉంటదా? మనం అడుగుదాం రాజమౌళి గారిని. అందులో వాడినావా? దోనెంబాల దోలో వాడలే, ఏక్లో వాడా. ఒకసారి వాడ. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది, కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. అమ్మో ఎంత ఎంత భేదం ఉన్న దానికి దీనికి, సేమ్ సినిమాలకు పోయినట్టే అనిపించింది. నువ్వు అది వాడతావు కదా విటమిన్ సాంగ్ ఎక్కువ అవి ఫక్కా లోకల్ ఫక్క ఫోంటి లోకల్ విటమిన్ సాంగ్ లా ఐటమిన్ సాంగ్ లా ఆ సాంగ్లు వాడి మళ్ళా ఇది చూస్తా కదా చాలా తేడున్నది. అవును అన్ని పాడాలి కదా. నీకు ఫీఫాలు వాడతారు చూడు, ఒక్కొక్కటి తీసి పెట్టుకొని అని మళ్ళా ఫక్కకెడతారు. అట్లున్నాయి ఎలా ఫట లోకల్ క్యాట్స్. లోకల్ క్యాట్స్ ఇంగ్లీష్ లో అదే కదా. ఓకల్ కార్డ్స్ అదే కదా. అదే ఏం చేస్తావు అయితే కొడుకు నీళ్ళ తాగుతావా? అలా తాగాలంటారు కానీ అలా ఏం లేదు. బాగా నిద్రపోవాలి, బాగా నిద్రపోవాలి. 8 గంటలు రోజు పడుకోవాలి. పడుకుంటే అప్పుడు గొంతుకి చల్లటి తాగినా వేడి తాగినా పెద్ద ఫరకేం పడదు. అట్లా ఏముండదా? ఇదే తినాలి అట్లా చేయాలి అంటే కొంచెం ఫ్యాట్ ఉన్నవి తగ్గిస్తే కొంచెం ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. లేకుంటే ఆయాసం, లేకపోతే ఏదో అడ్డు వస్తున్నట్టు అనిపిస్తుంది, ఫ్లెమ్ వస్తూ ఉంటుంది. ఫ్లెమ్ రాకుండా రాగం తీసినా కూడా రాదు లేకుంటే కదా. పెద్ద రాగం ఉన్నది అనుకో, రాగం వస్తుంది కానీ ఇట్లా అలా వస్తుంది అన్నమాట. జీరా రైస్ లెక్క, జీరా రైస్ లెక్క అంటారు కదా. అవును తెలిసిపోతుంది అప్పుడే కంప్లీట్ అలా అన్నది. అవును తెలిసిపోతుంది. ఇప్పుడు జీరాతో పాడితే అదొక ఫ్యాషన్. అట్లనే వాడినవి కదా? ఏది లోకల్ 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 జీరాతో పాడలే. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే జీరాతో పాడ, అది వాడు. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే విటో తెలీదే, నటేట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. అది అట్లా చేయొద్దు నువ్వు. ఓకేనా? నటేట్లో ముంచొద్దు ఎవరిని. ఏ నేను ఏమంటలే, నేర్చుకుంటున్నా. ఓకే ఎంతో నాకు మంచిగానే ఉంటది కానీ నేను వాడితే మెచ్చుకోరు అట్లా. ఎందుకు మెచ్చుకోరు? నేను మెచ్చుకున్నాను కదా. కాదు నేను ఆడవిల్ల సాంగులు వాడొద్దు కదా. ఎందులో ఆ రిమిక్రీలు చేస్తా. కుత్తికే విసుకున్నట్టే వాడాలేమో. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు నటేట్ల ముంచేసి పోతారే
ఎందుకు లాస్ట్ లో నిద్ర లేచినట్టు అంటున్నా? మళ్ళా నిద్ర పోతున్నాయి కదా, మంచిగా వస్తుంది అన్నావు. నిద్రపోతూ పాడమని నిద్ర లేచి మోంగ అడుక్కుని పాడమన్నాను. పాటలు కూడా నిద్ర కూడా ఇంతే అని. ఇంకోటి లోకల్ సాంగ్ యా, ఇంగ్లీషులోన దండం పెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీమ్ గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సిందనం. సెల్ నంబరే లేదు నాకు అస్సలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెడ్డ మోజులే. ఎందుకంత షాక్? ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పంపులు ఉడిములెట్టు కొట్టిన మావి తోపులోనే మేళమెడతలే. ఎందుకు? ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్ని ఊరం అసలు లెక్కలో. సెకండ్ టైం నువ్వు పాడు, గదొక్కటే వస్తుంది నాకు. ఫక్కా లోకల్, ఫక్కా లోకల్, నేను ఫక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకల్ రైకల్ అన్ని ఊర మాసు లెక్కలు. నిన్ను పిలిస్తే సింగింగ్ కి పాటతో పాటు లిరిక్స్ కూడా మాడిఫై చేసి పాడేస్తావు. ఇప్పుడు మాడిఫై అయింది ఇది, అందుకే మ్యూజిక్ నిన్ను అంటున్నానని ఫీల్ అవుతున్నా. మనకు నడుస్తుంది, నువ్వన్నా గానీ ఏం కాదు. నన్ను పిల్లలు ఏమంటారు ఎరకనా, సత్తిగాడు అంటారు. నేను అలా అనలేనులే. సత్తి మామ అంటారు కొందరు, అట్లా ఏం లేరు. నేను క్యూట్ గానే అంటున్నానులే. కాదు, ఇంకా నీకు అవార్డులు వచ్చినాయి, మళ్ళా గిది చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే. బతికి పాటలు గిన్నెలో వాడితే మంచిగా ఉంటుండే అనిపించింది ఎప్పుడన్నా. భక్తికి వచ్చే తిప్పలా బతికి బతికి భక్తి పాటలు డెఫినెట్లీ పాడితే చాలా బాగుంటుంది. నేను పాడాను, ఇప్పుడు నేను భక్తి పాటలు పాడాను కానీ ఎవరికి తెలియదు, అంటే ఎక్కువ మందికి తెలియదు. సినిమాలలో కూడా మంచి పాటలు, భక్తి పాటలు, బోల్డ్ భక్తి పాటలు, క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్, మన వెంకటేశ్వర స్వామి అన్నమాచారి కీర్తనలు, తర్వాత ఇలాంటి చాలా చాలా పాటలు పాడతాను నేను రోజు. ఇప్పుడు రోజు కొన్ని రికార్డింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, రోజు సినిమా పాటలు పాడాం కదా. నువ్వు కూడా పాటలే పాడతావు కదా, మళ్ళీ ముందు నువ్వు ఎవరినైనా చూసి అబ్బా ఇట్లా నేర్చుకోవాలనిపించింది ఎవరన్నా పెద్దోళ్ళు? మాలు గారిని, చిత్ర గారిని చూసి అనిపించింది. చిత్ర గారిలా నీకు ఫస్ట్ ఫస్ట్ ఇయ్యాల రాజు సారే ఇచ్చిందంట కదా. ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇయ్యలేదు, 2010లో ఇచ్చారు. హీట్ అయినాక ఇచ్చిందా? అంటే ఆయనకి హీటా స్కూల్లో తెలియదు అప్పటికి. ఇంకా ఏమి నచ్చింది అంటే, మామూలుగా వేరే వేరే ధర్మకర్త గారని ఒక ఆయన దుబాయ్ లో ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆయన గాయం 2 అనే సినిమాకి ఆయన కూడా సమ్ లైన్ ప్రొడ్యూసర్. సో ఆయన అప్పుడు మేమందరం షోకి వెళ్ళాం, ఎవరెవరు పాడారు ఆయన దగ్గర అంటే మేము ఎవరం పాడలేదు అని చెప్పాం. అప్పుడు ఆయన కొంతమంది సింగర్స్ ని పంపించారు. సో అప్పుడు మేము వెళ్ళి సెలెక్ట్ అయ్యాం, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అయిందా? అయింది. అయిందా? ఎవరితో అయింది? నందు. కదా, అవును. ఏం చేస్తుంటాడు? అవును, మీరంతా అబులాబు ఫ్రెండ్లీ అంట కదా, అబులాబు చెప్పుకున్నారంట కదా. అవును చెప్పుకున్నా. ఎట్లా చెప్పుకున్నారు? ఉత్తరాలు రాసిండ్రా అప్పుడు? ఉత్తరాలు వచ్చినాయి ఫోన్లో ఉత్తరాలు రాసుకున్నాం. వచ్చినాయి అప్పటికి వాట్సాప్ లోనేనా? వాట్సాప్ లో కాదులే, మామూలుగా ఫోన్లో మెసేజ్లు. అసలు అయినవి చెప్పుకోలేదు మేము, అదేంటో మాట్లాడుకుంటుంటే నీకు నేను నాకు నువ్వు లాగానే అంటే ఒక ఒక హక్కుగా మాట్లాడుకోవడం మొదలైపోయింది తెలియదు. నువ్వు హీట్ అయినాక చెప్పిండు అవులవ్వ, ముందే చెప్పిండు. అసలు తను చెప్పలేదు, నేనే మాట్లాడా. నువ్వే చెప్పినావు? నేను కూడా చెప్పలేదు, నేనే అన్నా ఫస్ట్. మళ్ళీ చెప్పకుండా ఎందుకు, స్నేహించుకున్నారా ముందు? ఫస్ట్ స్నేహమే, స్నేహంలో మనలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది బాగా మ్యారేజ్ చేసుకుంటే. మన నాకు మీలాంటి వాళ్ళు పాటలు అంటే ఏదో అంత సరిగ్గా రావు. ఇంట్లో బాత్రూమ్ సింగింగ్ అవును. ఏదన్నా నేను
ఇప్పుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడాలి అంటే ఇప్పుడు నేను ఒక సాంగ్ ఉందన్నమాట, ఎక్కడ నుండదో అని, ఎక్కడ నుండదో అని పాడాలి. నేను ఇలా పాడుకుంటూ ఇంటి చెక్కులెల్లా చెమరించి చెప్పరమ్మా చెలులు అని ఉందనుకో, అని ఉన్న వెంటనే నేను పాడుకుంటూ ఉంటా కారులోనో ఎక్కడో నేర్చుకుంటూ ఉంటే ఇదేదో పాడుతోంది నేను అని ఎక్కడ నున్నదో అని ఇలా అంటాడు అనమాట. నీకు దండం పెడతా ప్లీజ్ నేను ఇంకా ప్లీజ్ అంటే నాతో మాట్లాడతలేవు అన్నట్టు కోపంతో అలా కాదు. తను తను కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నేను ఒకటే లైన్ 10 సార్లు పాడుతుంటే తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి అలా పాడతాడు. అప్పుడు నేను ప్లీజ్ ప్లీజ్ నువ్వు పాడకు అంట అలా. కానీ మనం ఏదైనా పాడుతూ ఉంటే తను దాంట్లో కలిపి భలే పాడతాడు, కరెక్ట్ పాడతాడు. అప్పుడు మనం పాడుతుంటే పాడతాడు కరెక్ట్. మళ్ళీ ఫక్క ఫాంటి దాట్కర్ ఉన్నప్పుడు ఏమంది ఎట్లేయాలనే చెప్తుంటావు కదా, అంతే అప్పుడే అర్థమైపోతుంది. ఎట్లా చెప్పిండు ముందుగాలు ఎట్లా మాట్లాడుకున్నారు. నువ్వు ఇప్పుడు నువ్వు నందువు, నేనేమో గీతమ్మ మాధురి. చెప్పు. హాయ్ గీత గారు. హలో. ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తుంటాను, తెదరిన పాటలు పాడుకుంటుంటాను కదా. అవునా? ఓకే ఓకే. మీరేం చేస్తున్నారని నన్ను అడిగారేంటి? నువ్వేం చేస్తున్నావు? నేను నువ్వు యాస్కెనింగ్ చేస్తున్నావు? నేను షూటింగ్కి వెళ్తున్నాను, పొద్దున్నే లేచాను. సరే చూస్తే మీరు మీరు కూడా ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నారని కాల్ చేశాను. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు నాకు? నేనా? మీరే చెప్పండి. ఊరికే అడిగినలే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అదేంటి చెప్పచ్చు కదా. నాకు కాల్ వచ్చింది ఇప్పుడే ఇయ్యాల రాజకాన్ నుంచి. ఆహా, ఏ అవునా, బాగా పాడండి అయితే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి యాక్షనింగ్ మీద, కేర్ టేకర్ కొంచెం హెల్త్ మీద కూడా. ఆహా, నువ్వు మంచిగా ఉండాలి అంతే. అయ్యో, ఎందుకు నేనంటే అంత వచ్చింది మీకు? నాకు నాకు వస్తున్నది. నిజంగా కూడా ఇట్లా చెప్పుకున్నారో లేదో మళ్ళీ నాకైతే తెలియదు. అలా చెప్పుకుంటే బానే ఉండేది. కేర్ టేకర్ అనుకుంటూ. కేర్ టేకర్ అంటే సిగ్గు వల్లేవాను. నా మొహం చూస్తే సిగ్గుపడే ఫేస్ లా ఉందా? ఇట్లా డైరెక్ట్ గా చూసినావా ముందు? అంటే ముందేమి ప్రేమ కాదు కదా, ముందు మామూలుగా ఎలా ఎలా ఉన్నారు ఇలా కదా. కలిసిపోయినారు అనమాట. కానీ నువ్వు సినిమాలలో యాస్కెనింగ్ చేస్తే ఇంకా హీట్ అవుతుంటే పోలీస్ క్యారెక్టర్లు అన్ని నీకే వస్తుండే. ఏంటి నన్ను చూస్తే అంటే ఇప్పుడు పోలీస్ లా ఉన్నానా? మంచి వైట్ లు ఉన్నావు నువ్వు. ఆహా, ఓకే. కరా చూడంగానే బుగులు పడతారు. ఓకే. అడిగినరా ఎవరన్నా అట్లా? అంటే పోలీస్ క్యారెక్టర్ కడగలేదు, రేస్ గురు ఉంది కదా అందులో సలోని పాత్ర కడిగారు. తర్వాత జో అచ్యుతానందాలు ఒక పాత్ర కడిగారు. అలా అలా కొన్ని కొన్ని అడిగారు, గుర్తున్నావు అవి. మళ్ళీ అడిగినప్పుడే చేయాలి, మళ్ళీ మనం అడిగి తీయరు. అవును, నేనేం అడగదలుచుకోవట్లేదు. సో ఎప్పుడు జిందగీలు అడగవా? నేను మామూలుగా నేనేం అడగను, నాకు వచ్చినవే చేసుకుంటాను. నేను మామూలుగా సింగింగ్లో కూడా అంటే పొగరు కాదు, అది పొగరు కాదు. ఊరికే అక్కడికి వెళ్ళి మనం ఫెయిల్ అయితే ఒక ఫారి చిన్న సినిమాలో చేసినావు కదా. ఒక్క పాటలో కనిపించాను అంతే, పాట పాడుతూ మెట్రో సినిమాలో. అంటే మరి ఇక్కడ ఒకటి అర్థం, ఇక్కడ ఒక సెట్ అవుతుంది. చెప్పు ఏచ్చి ఎందుకంటాడు నందుకి ఇంకా హ్యాపీ. ఇంకేంటి? అవును, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ అంటే నీకు తెలుస్తలేదు, నువ్వు ఇప్పుడు అంటే బాగా హీట్ అయినందుకు వచ్చినావు. మళ్ళీ చాలా మంది వందల మంది పాటలు పాడేవాళ్ళు చేస్తా, పాటలు పాడేవాళ్ళు ముఖాలు ఎవరికి తెలియనే తెలియవు. అవును, ఇప్పుడు ఇప్పుడు కొంచెం దేవుడితే వల్ల తెలుస్తుంది కదా. పాటల ప్రోగ్రామ్ల నుంచే తెలుస్తుంది. అంతకు ముందు మీరు సినిమాలలో వాడితే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తుంది? తెలీదు. మళ్ళీ యాచకనింగ్ చేసిన వాళ్ళు అట్లా కాదు కదా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, టీవీయే బాగుంది. మనం ఇద్దరం ఇలా మాట్లాడుకున్నదంతా టీవీలో రేపు వస్తుంది. కానీ సినిమాలు ఏంటి, 6 నెలలు కష్టపడితే ఇంట్లోనే ఎట్లా కూడా వచ్చేస్తుంది. 2-3 రోజుల్లో సినిమా ఉంటుందో ఉండదో అది దాన్ని బట్టి ఉంటుంది. సో సినిమాల కంటే ఇప్పుడు టీవీ పక్కా హిట్. వచ్చేది కదా ఇది, దినాము ఇంట్లోకే పోతుంది. అదంటే టాకీస్లకు పోవాలి. అవును, అందుకోసం జర తిఫలే. అవును, ఇంకేమంటున్నా హిట్ అయితే సూపర్ హిట్ పొద్దుగాలు లేచి నాకు 24 అంటుండ లేదు, పొద్దున్నే 6 వెళ్ళిపోతాడు షూటింగ్. అంటే దేవుడి దయ వల్ల ఈ జనవరి నుంచి మే వరకు ఎవ్రీడే బిజీ ఉన్నాడు, సండే తప్ప. సో తను అక్కడ షూటింగ్కి వెళ్ళి తింటాడు. ఎప్పుడన్నా
ఆయనకు ఫానం మంచిగా లేదనుకో, పాట పాడమంటాడా? ఒక్కటేనా? ఒక్కసారి అడిగాడేమో జిందగీలో మొత్తం. ఏం పాట? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా చాబీలి, మప్పుల్లారా మంచుల్లారా తప్పుకుండే దారికి, వెళ్ళనివ్వరా వెన్ని మింటికి, విన్నవించరా వెన్నెలింటికి. అది పాత సినిమా పాట. సేమ్ సేమ్ వస్తున్నది మళ్ళా. అవునా? ఇది వస్తుందా నీకు? బాలకృష్ణ సార్ సినిమాలో ఆమె వాడిన చూడు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు కదా జానకమ్మన. ఏ పాట? నేను వాడితే ఇప్పుడు నేను వాడినట్టే వాడాలి సేమ్. ఓకే సరే, నేను రిమిక్రీ చేస్తా. నెరుడా ఓ నెరుడా నీ దేమి కోరిక, కోరుకో కోరి చెరుకో చెరి ఎలుకో బాలక. ఆ నుంచి నువ్వు వాడి. ఓకే. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చెరుకో చెరి ఎలుకో బాలక. బస్ ఏమొస్తుంది నీకు కూడా, నా లేకనే వాడినవు. రిమిక్రీ కూడా చేస్తావా? నేనా? అంత రాదు, రిమిక్రీ చేస్తా ఓన్లీ మా, ఎప్పుడన్నా ఓన్లీ మా అమ్మ దగ్గర, మా ఆయన దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర వరకు చేస్తా. ఎందుకంటే తప్పు రావచ్చు కదా, ఒకసారి కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు. ఏం చేస్తావు చెప్పు? అట్లా రాదు, రిమిక్రీ అన్ని పని కట్టుకుని నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చాయి అత్తారింటికి. సేమ్ వచ్చిందా? ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రాదు, అందుకే నాకు రాదు. వచ్చింది వచ్చింది. అవునా? మనం ఒకసారి ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ లా, మీరు అమ్మాయి నేను అబ్బాయి. ఓకే సూపర్, పాడదాం అట్లా. ఇప్పుడు పాడదాం గువ్వా గోరింకతో, పాడదాం. సరే. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే విన పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకన్నై. గువ్వా నువ్వే, నువ్వే గువ్వా. ఊరికే చూసా, రిమిక్రీ చేయొచ్చు కదా నువ్వు కూడా, అమ్మాయి అబ్బాయి లాగా ఇద్దరు లాగా. అదే సేమ్ వచ్చింది కదా మళ్ళా. సేమ్ అసలు. మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి అది అయిపోయినాక. జోడు కోసం నువ్వే. ఓకే. జోడు కోసం గోడ దూకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం తమరికి అబ్బాయి గారు, ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం. మంచిగా వచ్చింది ఇందాకైనా. అప్పుడప్పుడు అంటే కొన్ని పాటలకి ఫేవర్ చూస్తా, కొన్ని పాటలకి చూడకుండా పాడతా. ఇంకా మీ పిల్లలకు కూడా అదే వస్తుందా? చూద్దాం. నాకైతే మా పిల్లలకి డాన్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు? నాకు డాన్స్ ఇష్టం. డాన్స్ నాకు డాన్స్ చూడటం. మా ఆయన డాన్స్ చేస్తాడు చాలా బాగా, సో అందుకని మా పిల్లలకి డాన్స్ చాలా బాగా చేస్తాడు, సో అందుకని నా పిల్లలు కూడా డాన్స్ చేస్తారని నాకు ఎక్కడో గట్టి నమ్మకం. మళ్ళా గొంతు ఇట్లా కుత్తికే మంచిగా వస్తుంది కదా, చాలా మంది మళ్ళా కుత్తికెళ్ళి మంచిగా ఉన్న వాళ్ళు అంతా డబ్లింగ్ చెప్తారు కదా పాటలు వాడి. అవును. నువ్వు చెప్పినావా? నేను అంత చెప్పలే, వేరే వాళ్ళతో పోలిస్తే అంత చెప్పలేదు నేను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ ఓకే అవ్వదు. ఒకవేళ ఓకే అయినాక నేను అప్పుడు ఉండను డబ్బింగ్ చెప్పడానికి, అలా కుదరదు. అలా ఏదో రకంగా మొత్తానికి సెట్ అవ్వలేదు డబ్బింగ్కి. ఇప్పుడు నంద వీరాగా నువ్వు హీరోయిన్గా చేస్తే కదా. నేను షార్ట్ ఫిల్మ్ చేశాంగా చిన్నది, అది పెద్దది చేయించు మళ్ళీ. ఇక్కడ తెలుగులో అయితే చేయను ఫైసలు, ఎందుకంటే తెలుగు అంటే తక్కువ అని కాదు నాకు, అంత తెలుగు అంటే మొహమాటం అయిపోతుంది. ఇంకా తెలుగులో చేయాలంటే ఒక అందరు చూస్తారనే ఒక మొహమాటం వచ్చేసింది. నాకు రాదు కూడా యాక్టింగ్. డాన్స్ రాదు కదా, నాకు డాన్స్ రాదు కదా, హీరోయిన్ అవ్వలేను. నేర్చుకో, ఏం కాదు నేర్చుకో,
ఈ గంత తిఫ్ఫలు ఉన్న మ్యూజిక్ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు గిరేమైతుంది డాన్సింగ్? దానికి భంగిమలు ఇవ్వాలి, చాలా భంగిమలు రావు నాకు. ఇప్పుడు భరతనాట్యం గంతులు అంటే చేయగలను. భరతనాట్యం కాదు, ఇట్లా 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 అన్న అయిపోయా. అవును, ఇట్లా ఇట్లా అనడానికి కూడా కష్టం. ఏం కాదు, అగో వస్తూనే ఉన్నది. అయ్యో మ్యూజిక్ సరిగమ్మ ఫలలే అంటే తిఫ్ఫలు. ఇంకా మ్యూజిక్ ఇంకా నేర్చుకున్నావా అంటే డాన్స్ నేర్చుకోను. చూ, నేర్చుకుంటా, ఎప్పటికైనా నేర్చుకుంటా. నాకు ఎప్పటికైనా డాన్సే ఇష్టం, డాన్స్ కూడా ఇష్టం. నాకు కూడా నేర్పి మ్యూజిక్ అయితే పాటల మీద కాయిస్తున్నాను నాకు, అందుకోసానికే. అవునా, పిలిపి ఇచ్చి నాకు అందుకోసం. అవునా? అవును, ఆయన కూడా వేరే హీరో. మా ఇంట్లో చాలా పూజలు చేస్తారు, మా అత్తగారి ఇంట్లో. మా అత్తగారు శ్రీవిద్య ఉపాసకురాలు. మీ కాందాన్ని మొత్తం పూజలే చేస్తారా? ఫుల్ పూజలు మా అత్తగారి ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పూజలు ఏం చేయరు అలాంటిది. నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేను వేరే మతం పాటలు ఏమైనా పాడినా కూడా ఏమనరు, మంచిగా. అసలు ఏం మాట్లాడతారు, అన్ని ఈక్వల్, దేవుడు ఒక్కడే అనే ఫీలింగ్ లోనే ఉంటారు. నీకు మస్తు వందల పాటలు పాడినావు కదా, అందులో బాగా నచ్చింది ఏది? ఇది అదేనేమో అలాగే ఉందే, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. అది అవులవ్ పాట కదా ఇది? అవులవ్ పాట. అవును, యూత్కు మంచిగా నచ్చుతుంది ఇది. యూత్ నచ్చుతుంది. మనకి ఏం తెలుస్తుంది డైరెక్ట్ కరిగి ఉంటే అర్థం కాదు అది. అట్లా ఊతు ఉండి అట్లనే ఉంటే ఉత్తోళ్ళకి అర్థం కాదు. ఎవరికి ఉత్త అంటే ఇప్పుడు వేజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు వాళ్ళకి, ఇష్టం ఈ పాట. మళ్ళీ అది వేరేలాగా ఉంది కదా, ఏమిటి మెలడీలా అనిపించలేదా? యూత్కి మంచిగా మన ఇప్పుడు ఎలా ఉంటుంది కాలేజ్ అంటే, యూత్ అంటే కాలేజ్ పిల్లలు కదా, కాలేజ్కి ఎలా ఉంటుంది మంచి ఇట్లా ఫాస్ట్ నంబర్స్, రత్తాలు రత్తాలు, ఆర్ మెగా 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 మీటర్ అని నచ్చుతుంది కదా. నాకైనా అలాంటి పాటలు ఎక్కువ పాడతానే, నాకు ఇష్టం అలాంటి పాటలు. పెద్ద కొద్దీ కొంచెం మళ్ళీగా పాత పాటలు అలాంటివి నచ్చుతాయి. అట్లా అనిపిస్తుందా ఎప్పుడన్నా నీకు, అబ్బా గిమేది కుత్తికి నాలేకనే ఉన్నది, సేమ్ సేమ్ బారుతున్నారు అంటాను ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఎవరన్నా ఉన్నారా అట్లా సినిమా ఫీలింగ్ లా? ఒకటే టైప్ ఆఫ్ సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్నారు, బట్ సేమ్ వాయిస్ ఎవరికి ఉండదు. ఏదో ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు నేను పాడితే నేను పాడానని అందరికి అర్థమైపోతుంది. అందుకే కూడా ఇన్ని పాటలు వచ్చాయి. నాకంటూ ఒక, నా గొంతుకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కాబట్టే నాకు ఇన్ని పాటలు వచ్చాయి. అలా స్పెషాలిటీ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని పాటలు వచ్చాయి. అది ఎప్పుడు నిమ్మలంగానే ఉంటావు ఉండదు, ఉంటా హడావిడిగా ఉన్నావు. నువ్వు ఏడ మాట్లాడి ఇట్లనే చెప్తున్నావు కదా, ఏమన్నది మనకు రాసి పెట్టున్నది వస్తుంది అన్నట్టే చెప్తా. అట్లాగే చెప్తా అవును, అంతే కదా మరి మనం. ఓ ఆత్రపడిపోతే మరి నేర్చుకున్నావా? నేనా సంగీతం అదే కొంచెం నేర్చుకున్నా, కానీ కచేరీ చేసేంత రాదు. నేర్చుకున్నా అంటే ఇప్పుడు సినిమాల్లో పాడడానికి వీలైనంత నేర్చుకున్నా. ఇప్పుడు సరిపోయిందా? మళ్ళీ ఇప్పటి పాటలకి ఇప్పటి వరకు అయితే సరిపోయింది, కానీ ఎప్పటికైనా ఇంకా మంచిగా నేర్చుకుని చక్కగా మంచి మంచి పాటలు పాడతాను. ఇక ఏం తిరగనీకి కార్ వచ్చింది, ఉండనీకి ఇల్లు అయితే వచ్చింది కదా, అన్ని సెటిల్మెంట్ చేసేసుకున్నావు? అన్నీ సెటిల్మెంట్ అంటే అదే, సెటిల్మెంట్ చేసుకున్నానా అంటే చేసుకున్నట్టే. ఇంకేమైనా చేసుకున్నట్టే? ఇంకేమైనా హెల్త్ కొడుతున్నారా? ఉన్నదాంతో హాయిగా ఉంటాం, వస్తున్న దాంతో ఉన్నదాంతో హాయిగా ఉండే టైపే. రాస్తావా మళ్ళీ ఎన్ని పాటలు వాడతావు కదా నువ్వు? అంటే చిన్న చిన్నవేవో రాస్తూ ఉంటా. నా మీద ఒకటి రాయవా ఇప్పుడు? ఎట్లుండాలి అంటే ఎట్లా ఉండను ఏం కాదు. ఏ బిత్తిరి సత్తి ఉత్తి ఉత్తిగా మాట్లాడుతుంటా అంటనుకోద్దు, ఎట్టక్కర కట్టక్కర టంకట్టక్కర టక్క. ఏ బిత్తిరి సత్తి ఉత్తి ఉత్తిగా మాట్లాడుతుంటా అంటనుకోద్దు, ఎంతో బుర్ర లోపలుంది చాలా బాగా చాలా తెలివైనోడు. ఇంకా రిమిక్స్ ఏమైనా చేయొచ్చు. నేను వాడిన కదా నీ మీద కదా. ఏది పాడు అప్పుడు ఏమైందా తదరి అన్నావు చూడు, నువ్వు నా మీద కూడా మంచి. అవును అవును, ఎంత బాపాడ అసలు. రిమనే పాటలు
ఎంతో మధురము నీ పాటలు, మధురము నీ పాటలు. కాదు ఇప్పుడు సినిమాలో అంటే ఇప్పుడు అంటే నీకు వచ్చు పానడం నాకు తెలుసు, కానీ మరి ఇప్పుడు నువ్వు బిత్తిరి సత్తిగా చాలా ఫేమస్ అయిపోయావు కదా, హీట్ అయిపోయినా, చాలా హీట్ అయిపోయావు, మరి ఇంకో నాకు కూడా వచ్చేస్తుంది హీట్ అయిపోయావట, చాలా హీట్ అయిపోయి మనము ఏమంటారు చరిత్రను చూడం, చరిత్రను ఫుట్టిస్తాం, పుస్తకాలల్లో పేజీలు జింపం, పేజీలు నింపుతాం. అట్లా ఉండాలి బాలకిష్టి సార్ లెక్క డైలాగ్. అవును బాలకిష్టి సార్తో పాట వాడినావు నువ్వు. అవును పాడాలి. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది చాలా. పాడు ఏం పాట అది? గణ 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 ఆంధ్ర తెలంగాణ అది రే సూపర్ జోడి నన మనదేలే తర నన్న కడప కన్నులేనా నిన్ను నన్ను చూసి జనం విజులు కొట్టాలే ఎవడికున్నది నీలోని తర్చా అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అది రే నీ స్టైలుకి ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నీతో నేను జాను ఏ జాను జిగరు జాను నిజబానికే జిందాబాదే కొడతాను. ఇలా వస్తుంది మస్తు తిఫలవర్తో నువ్వు ఏరేటోళ్ళ పాటలు కూడా వాడేస్తా. మరి ఇంకా తప్పదు తప్పదు. నాలుగు ఎందుకు అంటున్నావు? కానీ సినిమాలో పాటలు పాడి మొత్తమే పాప పాప ఏ పాప ఇలా రా పాప అని ఉందనుకో, మరి ఎట్లా ఫాఫ ఇలా రా ఫాఫ అని పాడతావా? అర్థం చేసుకుంటారు. ఇప్పుడు రజనీకాంతం సార్ ఎన్ని ఫాల్లో అంటాడు ఇట్లా ఇట్లా సినిమా అయిపోయేటకలా 100 సార్లు అంటాడు. అర్థం చేసుకుంటున్నారు అదే నువ్వు పాడావంటే నీ స్టైల్ ఉండాలి అంతే. అవును వాళ్ళకు ఇచ్చి పెడతా. కానీ నువ్వు పాడగలవు కదా పా అని కారు మ్యూజిక్ నేర్పి అప్పుడు నేర్చుకుంటా. అందులో ఉంటే నేర్చుకుంటా. అడ్రస్ ఈ ఏడుంటది ఫోన్ నెంబర్ ఈ ఏమనుకోగరా. మనం ఒక పని చేద్దాం, మిమిక్రీ చేస్తూ ఒక పాట పాడిచ్చే పాట పాడదాం ఒక వీడియోలో. ఇప్పుడా? ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా చేసేసి నువ్వని చెప్పద్దు ఎవరికి, నువ్వని చెప్పకుండా తర్వాత కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చే నువ్వని చెప్దాం. పాట హీట్ అవుతుంది చాలా, నీ గొంతు చాలా. అది డబ్ స్మాష్ కాదు, మామూలుగా పాట ఒక్కటి రిలీజ్ చేసి పాట హీట్ అయ్యాక అప్పుడు నిన్ను పిలిచి ఈ పాట పాడింది మన బిత్తిరి సత్తే అని అందాం. కాగితాలు జింపేస్తారు అప్పుడు మొత్తం, అసలు మొత్తం బ్లాస్ట్లు వచ్చేస్తాయి అన్ని. ఒకటి ఉంటే చూడు అసంటిది. ఏంటది పాట? ఏది చెప్పు. కొత్తరా నువ్వు అనేది ఇప్పుడు ఈరు ఏదైనా ఒక పాట నువ్వే సెలెక్షనింగ్ చేయి. నేనే సెలెక్షన్. మళ్ళీ ఏదైనా పండుగకు రా పిలిచినప్పుడు తప్పకుండా వస్తా. పొద్దు పోయింది చూడమ్మా టైం కూడా అయిపోయింది. టైం అయిపోయింది మళ్ళీ ఇంకెప్పుడైనా. నేర్చుకున్నారా మీరు కూడా? నాకైతే వచ్చింది జర్జరా. ఇంకా క్లాస్లోకి పోతే మస్తు వస్తుంది. ఏ అసలు క్లాస్కి వెళ్ళక్కర్లే నువ్వు, నీ స్టైల్కి నువ్వు అసలు మంచి గిట్లా ఉన్నావు. అట్లా ఉండదు కదా. అట్లా ఉండద్దు, మరి నీ ప్రొఫెషన్ నీకు ఉంది కదా. అట్లా అంటలే పాటలు కూడా నీ లెక్క నీ లెక్క వాడాలి కదా. ఓకే సరే అనగానే ఇట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఓకే పాటలకు వెళ్ళిపోవాలి అట్లా నేర్పి నాకు. ఓకే సరే నిజంగా చెప్తున్నా ఆమె పేరు ఏం పేరు నీకు నేర్పిన ఆమె పేరు షార్ట్ కోట్ల పద్మావతి గారు. కోట్ల కొచ్చర్ల కోట పద్మావతి గారు, రామాచారి గారు. రామాచారి ఇద్దరు ఇద్దరు ఉన్నారా? ఇద్దరు. సరే వాళ్ళ దగ్గరకు పోయి నేర్చుకుందాం. ఓకే సార్ నేను తీసుకెళ్తా. ఫర్షాన్ చేయి నాకు, నేను కలుస్తా మళ్ళా. ఫోరమ్మా. ఓకే థ్యాంక్స్ బాయ్. ఫోదమాయిగా నమస్తే.